లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారం కోసం ఇక్కడ నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాదండి, వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ యాప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, తప్పకుండా మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్, సో ఈ ఛానల్ కొత్తగా పెట్టామండి ఆదాన్ స్పోర్ట్స్, సో తప్పకుండా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్ బ్యాక్, బట్ బ్యాక్ అంటే అలాంటి బ్యాక్ కాదు, క్వాలిఫైయర్స్ అయిన ఆర్సీబీ టీమ్ ని మట్టి గర్పించిందని చెప్పుకోవచ్చు. బట్ మ్యాచ్ మాత్రం చాలా క్రూషియల్ గా జరిగింది, ఎండ్ ఆఫ్ ద డే బ్యాట్స్మెన్స్ ఆ బౌలర్స్ అంటే బౌలర్స్ దే పైచే అయిపోయింది, బట్ మ్యాచ్ మాత్రం నిజంగా డూ ఆర్ డే లాగా జరిగింది. కానీ నిజంగా ఎండ్ ఆఫ్ ద డే భువనేశ్వర్ కుమార్ కానివ్వండి, రషీద్ కానివ్వండి కానివ్వండి, ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే ఆర్సీబీ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరినీ కంట్రోల్ గా కూర్చోబెట్టారు. సో సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎలా జరిగింది, ఎక్కడ మ్యాచ్ సన్ రైజర్స్ వైపు తిరిగిందో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ టాస్ గెలిస్తేనే బౌలింగ్ తీసుకున్నాడు, సో అక్కడే ఆర్సీబీకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో ఈజీ మ్యాచ్, ఎలాగైనా గెలుస్తాం, ఆల్రెడీ సన్ రైజర్స్ అందరికి 2 పాయింట్స్ ఫ్రీగా గిఫ్ట్ ఇస్తున్నారు, సో మనకు కూడా 2 పాయింట్స్ గిఫ్ట్ ఇవ్వరా అనే ఆనందంతో కోహ్లీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్ వచ్చిన సన్ రైజర్స్ కూడా ఈసారి కొంచెం స్ట్రాటజీస్ తో వచ్చింది, అభిషేక్ శర్మ, రాయ్, వీళ్ళిద్దరు ఓపెనింగ్ వచ్చారు, కానీ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత రాయ్ మరియు విలియమ్సన్ వీళ్ళిద్దరు అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. నిజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ గెలిచిందంటే దానికి కారణం వన్ డౌన్ లో వచ్చిన విలియమ్సన్ మరియు ఓపెనింగ్ వచ్చిన రాయ్, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం వల్లనే అని చెప్పుకోవాలి. అండ్ బ్యాటింగ్ పరంగా కూడా మనం చూసుకుంటే రాయ్ విలియమ్సన్ అవుట్ అయిన తర్వాత మొత్తం మళ్ళీ ఆర్సీబీ బౌలర్ చేతిలోకి వెళ్ళిపోయింది, మొత్తం సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ కూడా కొలాప్స్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టారు, 141 రన్స్ చేశారు 20 ఓవర్స్ లో. అండ్ మెయిన్ ఏంటంటే ఆర్సీబీ టీమ్ లో కూడా బౌలింగ్ వేసి కొంతమంది బాగా వేశారు, అండ్ కొంతమంది బౌలర్స్ అయితే పిక్ చేసుకోలేకపోయారు సరిగ్గా. అండ్ సిరాజ్ కూడా ఏంటంటే వికెట్స్ తీసింటే ఇంకా బాగుండు. అండ్ హర్షల్ పటేల్ ఈస్ బ్యాక్, అండ్ మళ్ళీ పర్పుల్ క్యాప్ హోల్డింగ్ అలాగే చేశాడు. అండ్ ఈ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసి ఆర్సీబీకి ఒక మంచి స్ట్రాటజీకి బౌలర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మరో బౌలర్ డానియల్ క్రిస్టియన్, డానియల్ క్రిస్టియన్ ని వన్ డౌన్ లో పంపించే బదులు లాస్ట్ లో పంపిస్తే టీమ్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ భరత్ వన్ డౌన్ లో వచ్చి చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కాలేదు, అంటే ఈజీగా గెలుస్తామేమో, 141 రన్స్ టార్గెట్ మ్యాచ్ కదా అన్నట్లు ఆలోచించాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది రివర్స్ అయ్యి విరాట్ కోహ్లీకి కొంచెం నెగిటివ్ అయింది అని చెప్పుకోవచ్చు. కానీ బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే డానియల్ క్రిస్టియన్ 3 ఓవర్స్ లో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీయగలిగాడు. సో మొత్తంగా 142 రన్స్ టార్గెట్ 20 ఓవర్స్ లో చేజ్ చేయాలి. ఆర్సీబీ ఆల్రెడీ ప్లే ఆఫ్ కు వెళ్ళిపోయింది, క్వాలిఫైర్ అయింది త్వరగా. సో ఇలాంటి టైంలో ఆర్సీబీ ఎలాంటి పికప్ ఇస్తుంది, ఎలా మ్యాచ్ ని హోల్డ్ చేసుకుంటుందని అనుకున్నాం. బట్ బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ 4 కొట్టాడండి, ఎక్సలెంట్ షాట్, కానీ తర్వాత త్వరగా అవుట్ అయిపోయాడు. బట్ విరాట్ కోహ్లీ అవుట్ అయిన బాల్ కూడా మనం చూసుకోవచ్చు, ఎంపైర్స్ కాల్ కాబట్టి మనం ఏం అనలేము. ఇక తర్వాత బ్యాటింగ్ వచ్చిన డానియల్ క్రిస్టియన్, దేవదూత్ పడికిల్, డానియల్ క్రిస్టియన్ త్వరగా అవుట్ అయిపోయాడు. మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది దేవదూత్ పడికిల్ ఇన్నింగ్స్. దేవదూత్ పడికిల్ 41 రన్స్ చేశాడు మొత్తం ఇన్నింగ్స్ లో, బట్ ఆ 41 లో కూడా 4 ఫోర్లు కొట్టాడు. ఇంకా తర్వాత పవర్ ప్లే బ్యాక్ మాత్రం నా వల్ల కాదురా బాబు, ఎక్కడ బౌండరీ కొడదామన్నా నాకు చేత కావట్లేదు అనే విధంగా అయిపోయాడు. బట్ దేవదూత్ పడికిల్ మాత్రం పవర్ ప్లే ని యూటిలైజ్ చేసుకుని పవర్ ప్లేలోనే ఎన్ని రన్స్ చేస్తాడో అన్ని రన్స్ చేసుకుని అవుట్ అయి వెళ్ళిపోతే బెస్ట్, ఎందుకంటే మనకి మిడిల్ ఆర్డర్ లో మాక్స్వెల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, అలాంటి ప్లేయర్ కి స్ట్రైక్ ఇవ్వాలి. మ్యాచ్ మలుపు తిరిగింది కూడా మాక్స్వెల్ దగ్గరే, ఎందుకంటే 25 బాల్స్ లో 40 రన్స్ చేసి చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు మాక్స్వెల్. దేవదూత్ పడికిల్ అనవసరంగా సింగిల్ కి పిలిచడం, అంత క్విక్ సింగిల్ అక్కడ అవసరం లేదు, బట్ అనవసరంగా మాక్స్వెల్ అట్లా వెళ్ళడం, రన్అట్ కావడం అనేది మొత్తం డైవర్ట్ అయిపోయింది. అండ్ విలియమ్సన్ కూడా డైరెక్ట్ హిట్ అనేది చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మాక్స్వెల్ వికెట్ పడిందో మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాక్ టు పిచ్. సో ఎవరు వచ్చినా సరే బ్యాటింగ్ వైజ్ అసలు ఎవరికి స్టెబిలిటీ లేకుండా కంట్రోల్ చేశారు. ఇక చివరిలో దేవదూత్ పడికిల్ హిట్టింగ్ చేశామని అతను కూడా అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత షాబాజ్ అహ్మద్ మరియు ఏబీ డివిలియర్స్ వీళ్ళిద్దరు కొద్దిసేపు అట్రాక్ట్ చేశారు, అబ్బా మేమేదో చేయగలుగుతామని. బట్ షాబాజ్ అహ్మద్ కూడా కొంచెం బ్యాటింగ్ వైజ్ అంటే ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నాడు, నేను ఈ బాల్ ఖచ్చితంగా సిక్స్ కొడతానని కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు, కానీ ఎలాంటి టైమింగ్ లో ఎలా హిట్టింగ్ చేయాలనేది మాత్రం మిస్ అవుతున్నాడు. బట్ ఎప్పటికైనా సరే ఆర్సీబీ టీమ్ కి షాబాజ్ అహ్మద్ స్పిన్ వైజ్ కానీ బ్యాటింగ్ వైజ్ కానీ బెనిఫిటే. బట్ ఏంటంటే బ్యాటింగ్ వైజ్ లోయల్ ఆర్డర్ లో వస్తాడు కాబట్టి హిట్టింగ్ వైజ్ మాత్రం కొంచెం చూసుకొని చేస్తే బాగుంటుంది. ఇక తర్వాత ఏబీ డివిలియర్స్, ఏబీ డివిలియర్స్ ఉన్నాడు కదా ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతుందని అనుకోవచ్చు. బట్ చివరిలో ఏబీ డివిలియర్స్ వర్సెస్
మనకు తెలిసిందే ఎవరు భువనేశ్వర్. సో భువనేశ్వర్ వర్సెస్ ఏబీ డివిలియర్స్ వీళ్ళిద్దరు అయితే చాలా హోరాహోరీగా జరిగింది. బట్ ఏంటంటే ఫస్ట్ టూ బాల్స్ మాత్రం గేమ్ చేంజింగ్, ఎందుకంటే జార్జ్ కార్టన్ అనవసరంగా సింగిల్ తీసినాడు అండ్ ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ఆ హోల్డర్ బౌలింగ్ లో డాట్ బాల్ చేయడం, లాస్ట్ ఓవర్ లో ఏబిడికి స్ట్రైక్ రాకపోవడం చాలా నెగిటివ్ అయింది. కానీ మూడు బాల్లకు 12 కొట్టాలన్నప్పుడు ఏబి డివిలియర్స్ స్ట్రైక్ 6 కొట్టినప్పుడు మళ్ళీ హోప్స్ వచ్చాయి, అబ్బా గెలుస్తుందేమో, ఎందుకంటే 360 డిగ్రీస్ అక్కడ ఎలా అయినా కంట్రోల్ చేయలేరు కదా అని. బట్ భువనేశ్వర్ ఆ రెండు బాల్స్ మాత్రం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ చేసి చాలా మంచి పని చేశాడు. సో చివర్ టూ బాల్స్ కూడా డాట్ బాల్ అవడంతో ఎట్టకేలకు ఆర్సీబీ 20 ఓవర్స్ లో 137 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయి ఫస్ట్ టైం అంటే 4 రన్స్ తో ఎస్ఆర్ఎస్ మీద ఓడిపోయింది ఈ లీగ్ లో. సో మొత్తం ఏంటంటే ఒక మంచి మ్యాచ్ అయితే మనం అందరం చూసాం. ఎట్టకేల సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఎండ్ ఆఫ్ ద సీజన్ కి వచ్చేసరికి ఒక విక్టరీ కూడా సాధించింది. బట్ ఆర్సీబీ టీమ్ ఆల్రెడీ ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది, సన్ రైజర్స్ అఫీషియల్ గా అవుట్ ఆఫ్ ప్లేఆఫ్స్ వెళ్ళిపోయింది కాబట్టి సో ఎక్కడ ఎవరేం అట్టేది ఏం లేదు. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ కాళ్ళ ఎగరేసుకునే సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. సో చూసారా అండి, మొత్తంగా మ్యాచ్ మాత్రం చాలా హోరాహోరీగా జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ కూడా మనం చూసుకుంటే భువనేశ్వర్, హోల్డర్ రషీద్ ఖాన్, మాలిక్, సిద్ధార్థ్ కోహ్లీ ప్రతి ఒక్కరు తలా ఒక వికెట్ తీశారు. సో బౌలింగ్ పరంగా కూడా చాలా స్టెబుల్ గా అనిపించారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్సీబీ టీమ్ కి భరత్ ని వన్ డౌన్ లో పంపించుకుంటేనే ఆర్సీబీ బెనిఫిట్, వన్ డౌన్ లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ పంపిస్తే మాత్రం చాలా నెగిటివ్ అవుతారు. సో ఇది చూసారు కదండి మ్యాచ్ ఇలా జరిగింది అండ్ ఎట్టకేలకు ఆర్సీబీ థర్డ్ ప్లేస్ లో అలాగే కంటిన్యూ అయిపోతుంది. సో చివరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో చాలా అంటే చాలా టైట్ గా ఉండబోతుంది. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. క్రికెట్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ న్యూ ఛానల్ ఆదాన్ స్పోర్ట్స్.